సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన యానిమల్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ ఒకటిన రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే ఈ సినిమాకు భారీ స్పందన లభించిన విషయం కూడా తెలిసిందే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన పర్ఫార్మెన్స్ కు మంచి స్పందన లభిస్తోంది ఈ నేపథ్యంలో రష్మిక నటించిన గీతాంజలి పాత్రను వదులుకున్న హీరోయిన్ ఎవరంటే యానిమల్ సినిమాలో రష్మిక పోషించిన గీతాంజలి పాత్ర కేవలం గ్లామర్ కి పరిమితం కాలేదు అందం అభినయాన్ని ప్రదర్శించేందుకు కోపు ఉన్న పాత్రలో ఆమె చెలరేగిపోయింది రణబీర్ కపూర్ తో కలిసి చేసిన రొమాన్స్ వారిద్దరి మధ్య ఉన్న శృంగార సన్నివేశాలు అలాగే రొమాంటిక్ డైలాగ్స్ ప్రేక్షకులను గిలిగింత పెడుతున్నాయి పుష్ప తర్వాత రష్మిక మందనకు భారీ ఆదరణ ఉత్తరాదిలో కనిపించింది ఈ సినిమా తర్వాత నేషనల్ క్రష్ గా మారింది ఆ తర్వాత నటించిన సినిమాలు పెద్దగా బాలీవుడ్ లో సక్సెస్ కాలేకపోయినాయి అయితే తాజాగా రిలీజ్ అయిన యానిమల్ సినిమాలో స్ట్రాంగ్ ఉమెన్ పాత్రలో అద్భుతంగా రాణించింది రష్మిక అయితే యానిమల్ సినిమాలోని గీతాంజలి పాత్రకు ముందుగా పరిణితి చోప్రాను తీసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ఈ సినిమాను ప్రారంభించినప్పుడు పరిణితి చోప్రా నటించేందుకు ఒప్పుకున్నారు అయితే ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రూపొందే అమర్ సింగ్ చంకీలా సినిమా రెండు ఒకేసారి షూటింగ్ చేయాల్సి వచ్చింది దాంతో యానిమల్ సినిమాను వదులుకొని చమ్కీలాకు ఓటేసిందనే వార్తలు బాలీవుడ్ లో వచ్చాయి అయితే తొలిత రణవీర్ కపూర్ సరసన పరిణితి చోప్రాను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తీసుకోవాలనుకున్నాడు కానీ ఆ తర్వాత ఆ పాత్రకు ఆమె ఫిట్ కాదని భావించాడు ఆ కారణంగానే పరిణితి చోప్రాకు బదులుగా రష్మిక మందనాను ఆయన ఎంచుకున్నారని తెలుస్తోంది అయితే తనను యానిమల్ సినిమా నుంచి తీసేయడం పట్ల సందీప్ రెడ్డి వంగాపై పరిణితి చోప్రా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం బాలీవుడ్ లో విక్కీ కౌశల్ నటించిన శామ్ బహదూర్ సినిమాతో భారీ పోటీ మధ్య యానిమల్ మూవీ రిలీజ్ అయింది ఫాతిమా సనా షేక్ నటించిన శామ్ బహదూర్ కేవలం హిందీలో రిలీజ్ కాగా యానిమల్ చిత్రం హిందీ తెలుగు కన్నడ మలయాళ తమిళ భాషల్లో రిలీజ్ అయింది ఏది ఏమైనప్పటికీ రష్మిక లక్కీ ఛాన్స్ కొట్టేసిందనే చెప్పుకోవాలి ఈ తోటి నేషనల్ క్రష్ గా మారిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి